ఇంతేనా నల్గొండ దమ్మంతకి ఇంతేనా మీది? జై తెలంగాణ. హైదరాబాద్ అదిరిపడాల. మీ 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 అరుపులకు, మీ కేకలకు, మీ నినాదాలకు హైదరాబాద్ దాకిన వాడాలి. హైదరాబాద్ అదిరిపోవాలా? కాంగ్రెస్ వల్ల గుండెలు గుండెలు తెల్లదరించాలా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరేగా నేను బయలుదేరుతా. ఇక మరి నాకు వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా మరి. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈరోజు నల్లగొండ జిల్లా, నల్లగొండ పట్టణం యొక్క ముఖ చిత్రాన్ని మార్చి గతంలో మంత్రులుగా పనిచేసిన కంత్రీలు ఎవ్వడూ చేయలేని పనిని ఒక ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు నల్లగొండ రూపురేఖలు మార్చిన మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు తిరిగి మీ ఆదరణతో, మీ ప్రేమతో, తిరిగి అఖండమైన మెజారిటీతో మళ్లీ కాబోయే శాసనసభ్యుడు సోదరుడు కంచర్ల భూపాలరెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో గౌరవనీయులైన మంత్రివర్యులు, పెద్దలు, శ్రీ గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన గౌరవ సహచర శాసనసభ్యులు, ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు సోదరులు గ్యాదరి కిషోర్ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు మిర్యాలగూడ శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు, గౌరవనీయులు అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఎంసీ కోటిరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ నల్లగొండ శ్రీ బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరులు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులైన మునుగోడు శాసనసభ్యులు మొన్ననే ఉప ఎన్నికల్లో మీ అందరూ కూడా కష్టపడి ఎన్ని గెలిపించిన పెద్దలు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవనీయులైన మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ పూల రవీందర్ గారు, మన చిరుమర్తి లింగయ్య గారు, నకిరేకల్ ఎమ్మెల్యే గారు, వేదికపైన ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళు దయచేసి మీ పేర్లు చెప్పనందుకు తిట్టుకోవద్దు, తిట్టుకుంటే మనసుల్నే తిట్టుకోవాలని కోరుతూ, మన టెస్కాబ్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వేదికపైన ఉన్న కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, అదేవిధంగా వేదికపైన ఉన్న సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పేరు పేరున అందరికీ, అందరికంటే ముఖ్యంగా ఈరోజు నల్లగొండలో బ్రహ్మాండమైన స్వాగతం పలికి అద్భుతమైన ఈ మీటింగ్ను, ఈ మీటింగ్కు హాజరవుతున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నిజంగా కూడా కడుపు నిండినట్టు అయింది. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్లగొండకు ఒక కార్యక్రమానికి వచ్చినారు. వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి ఆ నల్లగొండ పట్టణం, నల్లగొండ నియోజకవర్గం, నేను స్వయంగా దత్తత తీసుకున్న నియోజకవర్గం, దాని రూపురేఖలు మార్చాల్సిందే, 65 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఇచ్చిపెట్టిపోయినారు, మనం ఖచ్చితంగా దాన్ని చేయాలి, వెంటనే రేపే బయలుదేరిపోండి, మీరు మీ అధికారులు జగదీశ్వరరెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి బయలుదేరిపోండి, బయలుదేరిపోయి ఏమేమి కావాలో నల్లగొండకు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని మంజూరు చేసి రండి, సంవత్సరం లోపల ఒక కొత్త నల్లగొండ నేను చూడాలి అని కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. వారు ఆజ్ఞాపించగానే వెంటనే బయలుదేరి తెల్లారే వచ్చి ఇక్కడ నేను, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరం కూడా మొత్తం దాదాపు 4-5 కిలోమీటర్లు పట్టణంలో పాదయాత్ర చేసినాం. అధికారులందరూ కూడా మాతో వచ్చినారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా షాపులలోకి పోయిన నేను, చాలామంది మా సోదరులను కలిసి అడిగిన, ఏం కావాలి నల్లగొండకి, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగిన. అడిగితే వాళ్ళు చెప్పిన ఈ 3-4 ముఖ్యమైన అంశాలు,
ఒకటి నల్లగొండ రోడ్లు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు 50 ఏళ్లలో ఏ మార్పు కూడా జరగలేదు మంత్రులుగా పని చేసినా కూడా ఇక్కడ పని చేసిన వాళ్ళు పట్టించుకోలేదు ఆ రోడ్లు బాగు చేయండి రోడ్లు విస్తరించండి నంబర్ 1 పని అని చెప్పిను రెండోది మా పిల్లలకు విద్యలో ఉపాధిలో అవకాశాలు రావాలి బ్రహ్మాండమైన వసతులు కావాలి మరి మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు కానీ ఉపాధి అవకాశాల కోసం ఒక బ్రహ్మాండమైన ఐటీ హబ్ ను కూడా మంజూరు చేయండి దాన్ని కూడా నిర్మాణం చేయండి అన్నారు ఈ రోజు నేను మీకు కడుపు నిండినట్టు ఉందని ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఈ రోజే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే మీ ఐటీ హబ్ ను ప్రారంభోత్సవం చేశాం మీ ఐటీ హబ్ ఈ రోజు మొత్తం రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత అందమైన ఐటీ హబ్ ఏ పట్టణంలో లేదు కేవలం మీ నల్లగొండకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక మీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న ప్రేమ మీ మీద ఉన్న ప్రేమకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ఐటీ హబ్ మాత్రమే కాదు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక సమీకృత మార్కెట్ ఎక్కడో ఫారెన్ లో ఉన్నట్టు ఎక్కడో విదేశంలో ఉన్నట్టు అత్యాధునికంగా అద్భుతంగా ఒక మంచి మార్కెట్ కట్టుకున్నాం అదేవిధంగా జంక్షన్లన్నీ మారిపోయినాయి రోడ్లు మారిపోయినాయి మరి కూడా జంక్షన్ దగ్గర కూడా బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎక్కడ చూసినా ఇది నేను చూసిన నల్లగొండనేనా ఇంకేదైనా వేరే పట్టణానికి వచ్చినా అనే అభిప్రాయం కలిగే విధంగా మొత్తం రూపురేఖలు దగ్గర ఉండి మార్చిన ఘనత మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారికే దక్కుతుంది డబ్బులు ఇచ్చింది కేసీఆర్ అయితే నిధులు ఇచ్చింది కేసీఆర్ గారైతే మొత్తంగా శ్రద్ధ పెట్టి పనిచేసి ఈరోజు సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ఫికర్తోని ఎంతైతే బాధతో పనిచేస్తారో అంత బాధతో అంత కష్టంతో బ్రహ్మాండమైన పనిచేసిన భూపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటి రెండు కాదు ఎన్ని పనులు చేసినాం నల్లగొండలో ఈరోజు అంటే 1300 కోట్ల పైచిల్కి రూపాయలు 1350 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కల్పించలేను ఆ లెక్క వేరు ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 1350 కోట్లు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే ఆలోచించమని కోరుతున్నా తెలంగాణ రాకపోతే ఈ పనులు ఎప్పుడన్నా అవుతుండేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత గొప్ప అభివృద్ధి ఇంత వేగంగా ఎన్నటికన్నా అవుతుండేనా ఎన్నటికన్నా నల్లగొండ బాగుపడుతుండేనా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ మెడికల్ కళాశాల కాలేజీ దస్తం మెడికల్ కాలేజీ అని గతంలో ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు మాటలు ఇచ్చినారు హామీలు ఇచ్చినారు కానీ వాళ్ళెవరు చేయకపోతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీను దాంతోపాటు బ్రహ్మాండమైన హాస్పిటల్ను ఇది నిర్మాణంలో ఉన్న మీ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇవాళ నల్లగొండకు వచ్చింది అతి తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నదనే మాట కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ మారిన రోడ్లైతేనేమి ఐటీ టవర్ ఒకటే 90 కోట్లు నల్లగొండ కళాభారతి నల్లగొండ అంటేనే చైతన్యానికి వేదిక కవులు కళాకారులకు రచయితలకు ఎంతోమందికి నెలవు ఈ నల్లగొండ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు పోయినసారి వచ్చినప్పుడు ఒక కళాభారతి అత్యాధునికంగా హైదరాబాదులో ఉన్న రవీంద్ర భారతికి ఒక 10 రెట్లు మెరుగ్గా ఒక కళాభారతి కట్టాలి నల్లగొండలో అని చెప్పి 93 కోట్ల రూపాయలు మీకోసం మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం రోడ్ల విస్తరణకు సెంట్రల్ లైటింగ్కు బ్రహ్మాండమైన చెట్లు పెట్టి అందమైన ఫుట్పాత్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 150 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఉదయ సముద్రం వరకు ఉన్న బీటీ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి అందంగా చేసుకున్నాం ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ సుందరీకరణ 75 కోట్ల రూపాయలతో అద్భుతంగా చేసుకున్నాం అదేవిధంగా వల్లభరావు చెరువు సుందరీకరణ అప్పుడు నేనే వచ్చిన నాకు యాదుకుంది 15 కోట్లు అది కూడా జరుగుతూ ఉంది తప్పకుండా అది కూడా అద్భుతంగా చేసి చూపెడతాం మరిగూడెం దగ్గర ఉండే బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్ కోసం 46 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అసంపూర్ణంగా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి 216 కోట్లు భూగర్భ మురికి కాలువల క్రమబద్ధీకరణ కోసం 18 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటే వరద నీటి కాలువల కోసం 56 కోట్లు
సీసీ రోడ్లకు 77 కోట్లు ఇంత పెద్ద చిట్టా ఉంది మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చి పోతా ఎందుకంటే చదవాలంటే ఇంకో అర్ధ గంట పడుతుంది అంతకంటే ఎక్కువ చెప్ప ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచించండి మనసు ఉంటే